హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం ఎలాంటి పప్పులు లేకుండా అలాగే రవ్వ కానీ కొబ్బరి నువ్వుల పూర్ణం ఇలాంటివి ఏమీ లేకుండా చాలా టేస్టీగా అంతే హెల్తీగా చేసుకుని బొబ్బట్లు చూద్దాము కొన్ని ప్రాంతాల్లో ఈ బొబ్బట్లని శివరాత్రి రోజున ప్రసాదంగా కూడా చేస్తారు ఒకసారి ఈ బొబ్బట్లని టేస్ట్ చూసారంటే సీజన్ వచ్చినప్పుడు అంతా మీరు తప్పకుండా ఈ బొబ్బట్లను చేసుకుంటారండి అంతా బాగుంటాయి నోట్లో వెన్నలా కరిగిపోతాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇంకెందు ఆలస్యం ఈ హెల్దీ టేస్టీ బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పూర్ణం కోసం ఇక్కడ నేను అరకిలో చిలకడదుంపలు తీసుకున్నానండి వీటిని రత్నపురి గడ్డలు అంటారు గెనిసి గడ్డలు అంటారు వీటిని మట్టి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఉడికించుకోవాలి అడుగు వందంకల గిన్నెలో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసి పైన ఈ విధంగా జాలి గిన్నె ఉంచేసి ఇందులో చిలకరదుంపలు పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి కుక్కర్లో డైరెక్ట్గా వేసేసి విజిల్ పెట్టి ఉడికించకూడదండి ఈ బొబ్బట్లకి ఆవిరి మీద ఉడికితేనే బొబ్బట్లు చక్కగా వస్తాయి ఇవి లోపు మనం పైపిని తయారు చేసుకుందాము ఒక గిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి మీరు కావాలంటే మైదేతో అయినా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ నేను ఇక్కడ పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల బొబ్బట్లు బాగా స్మూత్గా మృదువుగా వస్తాయి ఈ విధంగా పిండిని బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం స్టిక్కీగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా చపాతి పిండి కలుపుకుంటాం కదా అంత గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండేలాగా కలుపుకోవాలి అటు ఇటుగా నాకు ఒక కప్పు నీళ్లు పట్టేసాయి ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇలా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యి కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా మద్దన చేస్తూ కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని మళ్ళీ పైనుంచి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి పిండి ఆరిపోకుండా రెండు వైపులా కూడా చక్కగా పిండికి ఈ నూనె అంతా ఈ అంతా పట్టించేసి మూత పెట్టేసి ఒక గంట పాటు నాననివ్వాలి పిండి ఎంత నానితే బొబ్బట్లు అంత మృదువుగా వస్తాయి ఒకసారి చిలకర దుంపలు ఉడికే లేదో చూద్దాము నైఫ్తో గుచ్చి చూస్తే ఈజీగా లోపలికి వెళ్ళాలి అలాగని మరీ మెత్తగా ఉడికించేయద్దు ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పైన తొక్క తీసేసి తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల మనం పూర్ణం చేసినప్పుడు ఎక్కడా కూడా గడ్డ లేకుండా స్మూత్గా ఉంటుంది పూర్ణం ఈ చిలకడదుంపలు దుంపలు హెల్త్కి చాలా మంచిదండి ఉడికి పెట్టేసుకుని ఇలా తురిమి చిన్న పిల్లలకి అన్నప్రాసనైన పిల్లల దగ్గర నుంచి కూడా పెట్టచ్చు ఇలా తురిమి పెట్టడం వల్ల ఎక్కడ కూడా పీచు లేకుండా పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది అలాగే చిలకడదుంపలతో దుంపలతో పాయసం కూడా చేస్తారండి అది కూడా చాలా బాగుంటుంది ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను కావాలంటే ఒకసారి చూడండి ఇప్పుడు ఈ తురుముని కొలుచుకుందాము ఏదైనా ఒక గిన్నె తీసుకుని మరియు నొక్కి పెట్టేయద్దు పై పైన వేసుకోండి నాకైతే అటు ఇటుగా రెండు కప్పుల తురుము వచ్చింది ఇలా కొలుచుకుంటే బెల్లం ఎంత వేసుకోవాలో తెలుస్తుంది ఇలా కొలుచుకున్న రెండు కప్పుల తురుముని ప్యాన్లోకి వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు నేను తీసుకున్న చిలకదుంపలు బాగా తీయగా ఉన్నాయండి అందుకని నేను ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను అదే వెయిట్ మెజర్మెంట్లో అయితే అరకిలో చిలకదుంపలకి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కిలో వరకు బెల్లం పడుతుంది మనం తీసుకున్న చిలకరదుంపల స్వీట్ని బట్టి బెల్లం కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వచ్చు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ బెల్లం ఈ చిలకరదుంపలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేడికి బెల్లం చక్కగా కరిగి ముద్దలాగా అవుతుంది ఇలాగే కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే పూర్ణం కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని కంప్లీట్గా లోలో పెట్టేసుకోండి లేదంటే అడుగు పట్టేసుకుంటుంది అంచులు కంటుకున్నదంతా కూడా తీసేసుకుంటూ ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికితే మనకి బొబ్బట్లు చక్కగా వస్తాయి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్ణం చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి సైజ్ చూడండి నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే బటర్ పేపర్కి కొంచెం నెయ్యి రాసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే ఏదో పాలిథిన్ కవర్ అయినా తీసుకోవచ్చు ఈ పూర్ణం తయారయ్యేలోపు పిండి కూడా చక్కగా ఉంటుంది ఒకసారి కలిపేసుకొని కొంచెం ఈ పిండిని తీసుకోవాలి మొత్తం ఇక్కడ మనకి పద్నాలుగు వరకు బొబ్బట్లు వస్తాయండి మనం కలుపుకున్న పిండికి మనం తయారు చేసుకున్న పూర్ణానికి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేసి మధ్యలో పూర్ణం ఉంచేసి అన్ని వైపుల నుంచి కవర్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా సీల్ చేసేసుకోవాలి కొంచెం పిండిని పైకి ఇలా తీస్తూ ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోండి అలాగే చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇటువైపు తిప్పి పెట్టాలి పై వైపుది కిందకి పెట్టేసుకుని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి చాలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి పూర్ణం కూడా బాగా సాఫ్ట్గా ఉంది కదా మరీ పల్చిగా కాకుండా మరీ మందంగా కాకుండా చూడండి ఈ విధంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బొబ్బట్లని కాల్చుకుందాము ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు బటర్ పేపర్తో చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా దీనిపైన వేసేసుకోవచ్చు పేపర్ కదా కాలదు అదే మీరు కవర్తో చేశారంటే డైరెక్ట్గా వేయకూడదండి చేతిలోకి తీసుకుని వేయాలి పైన పచ్చిదనం తగ్గిన తర్వాత పైన మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసేసుకుని రెండో వైపు తిప్పుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి కొంచెం ఇలా లిఫ్ట్ చేసి చూస్తే తెలుస్తుంది కాలిందో లేదో రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెంసేపు కాలినవ్వాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లన్నీ చేసుకోవాలి అంతేనండి చిలకడదుంపల బొబ్బట్లు లేదా రత్నపురి పులిలు రెడీ అయిపోయాయి ఒక్కసారి తిని చూడండి ఈ చిలకడదుంపలు వచ్చిన ప్రతిసారి మీరు ఈ బొబ్బట్లు చేసుకుంటారు అంత బాగుంటాయి బొబ్బట్లు గోధుమ పిండితోనే చేసాం కాబట్టి హెల్దీ కూడా చిలకడదుంపలు దుంపలు బెల్లం వద్దనుకుంటే బెల్లం ప్లేస్లో మీరు తేనె వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా చాలా స్మూత్గా నోట్లో వెన్నలా కరిగిపోతాయండి అంతా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ అలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ